వెల్కమ్ డ్రైవర్నో, దిస్ ఇస్ మే కృష్ణన్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నేల్కల్ మండల్ గంగవర్ గ్రామ సర్పంచి బిర్లా జయశ్రీ నిరంజన్ రెడ్డి గారితో ఉన్నాం, మరియు గ్రామ ప్రజలతో సెక్రటరీ గారు. 32 మాసాలైంది సర్పంచ్ కలిసి, ఏం చేయించారు, ఏం చేయించవలసి ఉంది? సర్పంచులకు ట్రైనింగ్లో చాలా విషయాలు చెప్పారు, చెప్పినట్లుగానే ఇక్కడ అభివృద్ధి అవుతుందా? సో ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే, మేడం అందుబాటులో లేకపోవడంతో అనివార్య కారణాలతో సో స్వార్థ అంటే సర్పంచ్ భర్త గారితో ఈ కార్యక్రమం కొనసాగుతుంది, గమనించాలి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. రంజన్ రెడ్డి గారు ఎట్లా ఉంది సార్? ఊరంతా ఊరంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటా సార్, హ్యాపీ. మీరు కూడా సర్పంచ్ అయినందుకు? మేము అది అనుకోకుండా సార్, మాకు అంటే సర్పంచ్ కావాలనుకోలేదు అంతకన్నా ముందు. మీరు అంటే సార్ అనుకోవడం అంటే ఆ సార్ అయితే నేను అనుకోలేదు, నేను నాకు ఈసారి కావాలి అనే విషయం నేను అనుకోలేదు. అనుకోకుండా మా గ్రామానికి రిజర్వేషన్ జనరల్గా వచ్చింది, జనరల్ మహిళ అని తెలిసింది. తెలిసేసరికి గ్రామస్తులు అందరూ ఏకదాటిగా ఇక ఫలానా నిరంజన్ రెడ్డి అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అందరూ తీర్మానించుకొని, అందరు ఎవరు నిలబడ్డా మేము అందరం నామినేషన్లు వేస్తాం, ఎవరు నిలబడ్డా మేము ఇది చేస్తాం, ఆయన ఉంటేనే మాకు ఏదైనా పని జరుగుతుందనే ఆలోచన చేసి నా మీద నమ్మకంతో వాళ్ళకు అవకాశం ఇచ్చారు సార్. ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నారు సార్. సంతోషం. పోటీ చేయకుండా మా గ్రామస్తు పెద్దలు అందరు సహకారం ఉన్నారు సార్. అందరు ప్రతి ఒక్కరు కూడా ఈసారి అందరు సహకారంతోనే. ఏంది మరి అట్లా రావడానికి గల కారణం ఏంది? అంతకన్నా ముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఏము ఇప్పటికీ సోషల్ యాక్టివిటీస్ లో ఉండేవాళ్ళం సార్. నేను మా అంటే మేము కానీ అంటే యాక్చువల్ మనం ఉన్నదే విలేజ్ లెవెల్లో ఉన్నామే సొసైటీలో, అందరినీ కలుపు కలుపుకొని పోవడము, మనకి ఏదైనా పని ఉంటే అందరినీ కలుపు తీసుకెళ్ళడం వల్లనే మనకు ఆ విధంగా ఆపర్చునిటీ పెరిగింది సార్. ఓకే. సో అంటే మీరు ఏం చేసేవాళ్ళు గతంలో? నేను అగ్రికల్చర్ చేసేవాడిని, నాది డిగ్రీ అయిపోయింది సార్. ప్రజెంట్ మాకు చిన్న స్మాల్ బిజినెస్ ఉండే పెయింట్స్లో, అది చేసుకుంటూ అగ్రికల్చర్ చేసేవాడిని. అంతకుముందు ఒక 10 సంవత్సరాల కింద స్టార్టింగ్లో ఈజీఎస్ లో వర్క్ కూడా చేశాం సార్. ఈజీఎస్ వర్క్ మీకు అనుభవం ఉంది? ఫీల్డ్ అసిస్టెంట్గా. ఆ రోజు మొన్న అంటే మీరే దానికి రాజీనామా చేశారా? మరి నేను అప్పుడే వదిలిపెట్టాను సార్, కొన్ని నా పైన ఆరోపణలు చేసేసరికి నాకు అది వద్దని వదిలిపెట్టేశాను. ఆరోపణలు వచ్చిన అంటే నిస్వార్థంగా వదిలిపెట్టాను సార్, ఎందుకంటే నేనేం చేసి తప్పు లేకుండే. ఆ రోజు నేను జనాలకు మనం ఇచ్చిన మేము చేసిన సేవకు గుర్తించగా ఈరోజు మాకు ఏకగ్రీవంగా వచ్చింది సార్. కేవలం ఉపాధి హామీ సార్. ఎట్లాగో ఉపాధి హామీ ఫీల్ వచ్చింది కాబట్టి కొంత లోతుకు పోతాం అందులో. అందులో అసలు ఉపాధి హామీ పని పథకం పెట్టింది దేని గురించి? కేవలం 100 రోజులు అయితే ఆ కుటుంబాలు బాగుపడతాయా? అంటే ఏ కుటుంబాలకైతే 100 రోజులు పని చేస్తామో చేపిస్తారో మీ మాస్టర్ ద్వారా, అంత అంత సరిపోతుందా ఒక ఫర్ ఇయర్ సార్? అది దాని ఉద్దేశం వేరు సార్. జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని ఉద్దేశాలు ఏంటంటే సార్, భారతదేశంలో వలసల నివారణ తగ్గించాలి. వలసల నివారణ తగ్గించడం మెయిన్ ఉద్దేశం సార్. అంటే ఎక్కడి వాళ్ళకు అక్కడనే పని కల్పించాలి. అంటే అన్ని దినాలు 365 రోజులు పని కల్పించకపోవచ్చు, అది సాధ్యం కాదు. కేవలం ఒక కుటుంబానికి 100 రోజులు పని ప్రభుత్వం తరపు నుంచి కల్పించాలి, ఎక్కడో అక్కడ ఉండాలి. ఈ వలసలతోని ఈ అస్తవ్యస్తంగా వాళ్ళ జీవన విధానం కుదరొద్దు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు స్కూల్స్ కానీ అవి కానీ వాళ్ళ వలసల వల్ల ఇబ్బంది ఇంకింత బలహీనంగానే ఉంటారు, బలహీనంగా అయితే అని చెప్పేసి ఆ మంచి ఉద్దేశంతోనే అప్పట్లో యూపీ గవర్నమెంట్ దీన్ని 2006లో తీసుకొని రావడం జరిగింది సార్. ఓకే. అంటే గ్రౌండ్ లెవెల్లో అది చాలా నాకు తెలిసి ఉపాధి హామీ పథకం అనేది నిరుపేదలకు ఒక వరం సార్. ఓకే, రైట్ రైట్ అనుకుందాం. ఓకే. సో మరి అది కానీ అక్యురేట్గా దానికి ఇంత అంటే ఒక అంటే క్వాంటిటీ క్వాలిటీ ఉంటుంది కదా అవి వర్క్స్ చేయించడంలో, కానీ అంత ఎక్కడ ఇప్పటి వరకు కరెక్ట్గా వాళ్ళు సరే వాళ్ళు పనిచేసినా లేదంటే మాస్టర్లు కావచ్చు నిపుణులతో కానీ వాళ్ళకు పూర్తి కూలీ పడ్డది అనుకోవచ్చా మనం సార్? అది ఎట్లుంటుంది అంటే మనకు వర్క్ అనేది హాజరు వేసుకుంటే మాత్రం పైసలు వస్తుంది అని అపోహ అందరికి ఉంది. లేబర్ అవును, అది అపోహ తప్పు సార్. అవును. ఇప్పుడు ఏదైతే మనం వర్క్కి వెళ్తాము, ఉపాధి హామీ వర్క్కి వెళ్తాము,
అక్కడ క్యూబిక్ మీటర్ ప్రకారంగానే మనకు మెజర్మెంట్ చేస్తాం. అవును, మనం చేసిన క్యూబిక్ మీటర్. అవును, మనం ఎంతైతే మనం వర్క్ చేస్తామో ఆ మెజర్మెంట్ ప్రకారమే మనకు కూలీ చెల్లించబడుతుంది. అవును, అంతకనే సో ఉండదు. కానీ కాకపోతే మాత్రం సో దాని ప్రకారంగా ఇప్పటి వరకు తక్కువనే చేసి ఉంటారు కదా ప్రతి కుటుంబాలు కూడా. దాదాపు తక్కువ చేసినప్పుడు తక్కువ కూలీ వస్తుంటుంది సార్, వాళ్ళకి తక్కువ వేతనం పడుతుంటుంది. అవును, తక్కువ చేసినప్పుడు వాళ్ళకు మెజర్మెంట్ యాజ్ పర్ ఎంత ఉందో డైలీ ఒక లిమిటేషన్ ఉండదు దానికి, అంతవరకు వాళ్ళకి ఫుల్ పేమెంట్ వస్తుంటుంది సార్. దాదాపు ఇప్పుడు ఒక పదహారు సంవత్సరాలు అంటే దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 2006 అంటే 2021 సో వాళ్ళు దాదాపు ఒక 10 ఇయర్స్ ఏమో ఒక ప్లాన్ పెట్టుకున్నట్టున్నది అప్పుడు. అయినా కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకోటి అందులో ఎన్ని వర్క్ చేసుకోవచ్చు, ఏమైనా ఐడియా ఉందా మీకు సార్? అందులో చాలా వర్క్ చేసుకోవచ్చు, చాలా రకాలైన వర్క్లు చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే కూలీలకు ఉపాధి కల్పిస్తూ దాని ఒక ఇంకో మిగతా ప్రాధాన్యత ఏంటంటే భూమిని కోతలుగా కోయకుండా, ఈ వర్షాలకు వరదలకు భూమి కోతలకు గురి కాకుండా దాన్ని ఎక్కడికక్కడ వాటర్ని నిల్వ సమాంతరం చేసుకోవచ్చు, సమాంతరం చేసుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి ఫస్ట్ ప్రాధాన్యతనిస్తూ కూలీలకు ఉపాధి కల్పిస్తుంది సార్. మళ్ళీ అందులో ఇప్పుడు కొత్త చాలా కొత్త ఫార్మేషన్ స్టోర్స్ అని హరితహారంలో ఇప్పుడు ప్రతి మన రాష్ట్రంలో అయితే ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఉపాధి హామీ కింద మన రాష్ట్రంలో ప్రకృతి వనం కావచ్చు, అందులోనే శ్మశాన వాటిక కూడా అప్పుడే కదా, శ్మశాన వాటికలు కూడా అందులోనే వైకుంఠధామం అదే అందులోనే. ఇప్పుడు కొత్తగా 40-60 బేసింగ్ అంటే 60% మేజర్ లేబర్ కూలీ, 40% మెటీరియల్ వర్క్, దాని కింద కూడా సిసి రోడ్లు కూడా వస్తున్నాయి రాష్ట్రంలో. కల్లాలు కూడా, కల్లాలు రైతులకు కల్లాలు కానీ గ్రామాలలో కూడా ఇప్పుడు ఆల్రెడీ మరుగుదొడ్లు, ఉపాధి హామీ నిధుల కింద సిసి రోడ్లు కూడా గ్రామాలలో అంటే 60-40 రేషియోలా కొంత మెటల్ పేమెంట్ కొంత లేబర్ పేమెంట్ రోడ్లు కూడా. సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ని ఉన్నాయని ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఈ కింది దాకా ఒక 15 సంవత్సరాలు అయినా కానీ ఇంకెందుకు జనానికి అర్థమవుతలేదు సార్? మన సిస్టమ్ మెకానిజం అనేది కరెక్ట్ లేదు సార్. అచ్చా, అంటే ప్రచార సామాగ్రి ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఏమైపోతుందంటే 10 సంవత్సరాల కింద 80 రూపాయలు కనీస వేతనం పెట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈరోజు 237 అంటే 3 ఇంతలు పెరిగింది. కానీ ఒక కూలీ తన పనికి పోయి వచ్చిన తర్వాత 230 రూపాయలు ఆయనకు పడతలేవు. ఎందుకు పడతలేవు అంటే అక్కడ కూలికి సరైన అవగాహన కల్పించడంలో వెనుకబడుతున్నాం సార్. టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుంది, ఇంత దోతే మీకు ఇంత మెజర్మెంట్ ప్రకారం వస్తుంది నిక్కచ్చిగా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ మైండ్ లో ఒకటే ఫిక్స్ అయిపోయింది, పోతే హాజరు పడితే నాకు డబ్బు. సార్ ఇంకొకటి, ఈ సీజన్లు కూడా అసలు వాస్తవానికి సీజన్ వైజ్ గా వాళ్ళకి ఉపాధి కల్పించాలి కానీ, సో రైతులకు పని ఉన్నప్పుడే మళ్ళీ వాళ్ళకి ఉపాధి కల్పించాలి లేదంటే చెట్లు పెట్టాలి హరితహారం ఎనుకోబోతుంది అని కొంత సర్పంచులతో కూడా ఇంకా ఎందుకు తీసుకొస్తలేరు మీ గ్రామం అంటే ఎనుకోబడింది అంటారు. వాళ్ళకు కూలీ లేనప్పుడు మాత్రమే ఏది అంటే సీజన్లో ఇక్కడ పంట చేను వేసినప్పుడు కాకుండా అది వేరేటప్పుడు పెడితే ఇంకా బాగుండేదేమో కదా. యాక్చువల్గా 60-70% అయితే అదే విధంగా చేస్తారు సార్. అనుకోకుండా ఎప్పుడన్నా పంట టైంలో ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే పెడుతుకుంటారు కానీ ఎప్పుడైతే కూడా మార్చి ఏప్రిల్ అంటే అప్పుడు ఏ పనులు ఉండే సార్? మిమ్మల్ని తీసుకుంటప్పుడు ఎట్లా తీసుకున్నారు, కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారా, ఎట్లా తీసుకున్నారు అసలు? ఆ టైంలో సార్ ఆ టైంలో మాకు 1200 ఇస్తామని చెప్పారు. అవును, ఆ తర్వాత 1200 ఎత్తుకొని నేను రిటైర్మెంట్ అయిపోయినా అంటే నేను అంతకే అంతే ఇక తర్వాత అది వేరే విషయం ఉండదు కానీ. సో మళ్ళీ 8 వేలైనాయి ఆ తర్వాత స్వచ్ఛందంగా చేసినాం సార్. అంతేనా? చాలా అంటే చాలా. ఓకే, చాలా స్వచ్ఛ ఎంత స్వచ్ఛందంగా చేసినాం అంటే ఈ రోజు మాకు యునానిమస్ గా సర్పంచ్ ఇవ్వడంత స్వచ్ఛందంగా చేసినాం దాన్ని. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది అంటే ఫలానా మనిషి ఉంటే మాకు ఒక న్యాయం జరుగుతుంది, మా మీద ఒకటి జరుగుతుంది అనే ఉద్దేశం. ఓకే, వెల్కమ్. సో గ్రామానికి వద్దాం. అంటే మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబ నేపథ్యం సార్, మా తాత పానగారండి. మా తాతగారు పోలీస్ పటేల్ గా ఇక్కడ ఉండరు. పోలీస్ పటేల్ వ్యవస్థ ఉంది, వ్యవస్థ
మరి పోలీస్ పేడల్ వ్యవస్థ ఉన్నప్పుడు అంతే దాదాపు ఊరంతా ఒకటిగా ఉంటారు కదా, ఎందుకంటే కాస్త సపోర్ట్ గా ఉంటారు. సరే అదొకటి, రెండోది కొంత ఆర్థికంగా కూడా అందరికి ఇచ్చుకుంటూ, అంటే ప్రతి ఆర్థికంగా అంత లేకున్నా మా కుటుంబానికి కుటుంబం పట్ల అందరు గౌరవంగా మర్యాదంగా మాకు అన్ని ఫెస్టివల్స్ వచ్చినా ఏది వచ్చినా ఊళ్ళో ఏదైనా పెద్ద కార్యక్రమాలు వచ్చినా మా కుటుంబం నుంచి మమ్మల్ని మా పాత్ర ఉంటుంది. పాత్ర ఉంటుంది సార్, మొదటి పాత్రగా ఉంటుంది. మీ ఫాదర్ వాళ్ళు ఎంత మంది అన్న తమ్ముళ్ళు? మా ఫాదర్ మా అమ్మ ఒక్కతే సార్, మా తాతకు. మా అమ్మకి ఇంట్లో పెట్టుకున్నారు. మా నాన్న మా అమ్మ వాళ్ళకి, మేన మా అమ్మ కూతురు. ఎంత మంది అన్న తమ్ముళ్ళు? మేమిద్దరం సార్, మా తమ్ముడు మా సిస్టర్. సరే, మీరు ఏకైకా? నేను అంతే కదా. మీకు పెద్ద పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు సార్. వాళ్ళ వాళ్ళ స్థాయి ఇప్పుడు? సార్ చిన్నగా ఉన్నారు సార్. చిన్నగా ఉన్నారు. స్టడీ రూట్ లో ఉన్నారా? స్టడీ అంటే ఇంకా స్టడీ లాక్డౌన్ లో స్కూల్ అనేది ఎట్లుండో తెలియదు. ఓకే, మేడం కూడా ఊహించలేకపోవచ్చు అంటే ఏకగ్రీవంగా సర్పంచ్ అవుతాను. నేనే ఊహించుకోలేను సార్, నా మీద ఇంత అభిమానంగా మమ్మల్ని ఇస్తారని కూడా అసలు ఊహించుకోలేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీకు ఏకగ్రీవం ఇచ్చినప్పుడు ఎట్లయితే అభిమానం ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది అనుకోవచ్చా? సార్ నాకు తెలిసిన మట్టుకు ఉంది, నేను ఎవరి దగ్గరేం బోడగొట్టుకోలేదు. కొద్దిగా ఉంటా సార్ ఊరన్న తర్వాత, అందరూ అంటారు కానీ అందరిని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. ప్రయత్నం అయితే ఉంది అనుకోవచ్చు. సో మీరు వచ్చిన కట్టుకి మన గ్రామానికి వద్దాం. గ్రామం ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, ఏమేమి మార్పు జరిగింది అసలు? మార్పు అంటే సార్ మా గ్రామంలో ఇప్పటికీ 7 మేము 7వ సర్పంచ్ సార్. మాది ఇంతకుముందు 6 మంది సర్పంచ్ల పీరియడ్స్, అంటే ఈ పంచాయతీరాజ్ చట్టం ఏర్పడ్డప్పుడు ఈ మూడంచెల వ్యవస్థల్లో అయిన తర్వాత ఐదంచెల వ్యవస్థ నడుస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి మేము 7వ సర్పంచ్. అంటే మాకన్నా ముందు 6 మంది 7 మంది చేసినప్పుడు ఎలాంటి, అంటే అప్పుడు నిధులు లేక చేయలేరా మరి ఏ విధంగానో కానీ కొద్దిగా పట్టించుకోలేదు, ఉండే పట్టించుకున్నంత పట్టించుకున్నారు. అంటే వాళ్ళ నిధుల ప్రకారం వాళ్ళు చేయగలిగారు. వాళ్ళ నిధుల ప్రకారం వాళ్ళు చేయగలిగారు. అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని చేయాలనే తపనతో ఉంటే కొద్దిగా ఇంకా ముందు పోదేది. మేము అదే విధంగా చేస్తున్నాం సార్. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ నిధులు రాని రాకపోని ప్రజెంట్ ఏదైనా పని పట్టుకున్నామంటే దాన్ని కంప్లీట్ చేసేంత వరకు వేరే పని ఉంటుంది. ఏమన్నా ఒత్తిడి ఉందా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ పని కంపల్సరీ చేయాలని? సార్ ఏది ప్రభుత్వం నుంచి ఒత్తిడి అంటే మీకు విషయం చెప్తాం సార్, పని చేయాలనుకున్న సర్పంచ్కు ఒత్తిడి కాదు సార్, అది ఓకే సపోర్ట్. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదైతే పని చేయాలనుకున్నానో గవర్నమెంట్ మాకు ఆదేశాల తర్వాత ఇస్తుంది. మా మనసులో ఏదైతే ఉంటుందో మా మనసులో ఏదైతే ఈ పని చేయాలనుకుంటున్నామో. ఏమనుకున్నారు అసలు అప్పుడు మీరు ఈ గ్రామానికి ఏం చేద్దాం అనుకో, అంటే మీకంటూ ఒక ప్రణాళిక ఉండే? నాకంటూ ఒక ప్రణాళిక అంటే ముందే ఒకవేళ ఇలాంటి ఛాన్స్ వస్తే మేము ముందే ఇలాంటి హరితారము ఇలాంటి పచ్చదనము అని ముందే చేయాలని మా ఉద్దేశాలు ఉండే, మా మనసులో ఉండే ఆ కళలు మేము ఆల్రెడీ అనుకుంటున్న కళలనే మాకు గవర్నమెంట్ సపోర్ట్తో సహా ఇప్పుడు చేయిస్తుంది. దానికి సంతోషమే, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ కూడా పెట్టారు కదా, చాలా చెట్లు కూడా బాగానే పెట్టారు కదా. ఇవాళ గౌరవ కేటీఆర్ గారిది కేటీఆర్ గారు బాగానే చేశారంతా, ఏది నన్ను కూడా ఏది ఏది అలానే వేసుకోపోయారు కదా. అభిమాన నాయకుడు సార్ చాలా. సో బర్త్డే కేక్ కూడా కట్ చేయడం, తలో చెట్టు పెట్టడం, తలో చెట్టు ఊరు మంది అందరిని పిలిచే గ్రామస్తుంది. కానీ ఒకటి బాధాకరం ఏంటంటే ఎంపీపీ గారు ఉంటే కూడా ఇంకా బాగుండేమో. ఎంపీపీ గారికి వాళ్ళకు ఏదో ప్రోగ్రామ్ ఉందని వాళ్ళు ఆగలేకపోయింది సార్. కలెక్టర్ మీటింగ్ ఉండే అది కొంత జస్ట్ అన్నారు, కలెక్టర్ మీటింగ్ అన్నారు, మరి మళ్ళీ తర్వాత జస్ట్ అక్కడే మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైనా అవకాశం ఉంటుంది అంతే కదా. ఓకే, సో ఇది మీరు అనుకున్న దానికన్నా ప్రభుత్వం కొద్దిగా ఒక ముందడుగేసింది. మేము అనుకున్న ప్రణాళికకు కొత్త ఇప్పుడు వచ్చిన ఏదైతే కొత్త పంచాయతీరాజ్ చట్టం ఉంది కదా, పంచాయతీరాజ్ చట్టం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మేమైతే అనుకుంటున్నాము, అవి మాకన్నా ముందు వాళ్ళే మాకు అమెండ్మెంట్లు ఇస్తున్నారు సార్. వాళ్ళు మాకన్నా ముందు వాళ్ళే మాకు దిక్సూచిగా మమ్మల్ని సూచిస్తూ ముందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అంటే నేను అనుకున్నది అంతే సర్పంచులు అనుకోరు కదా సార్, అదే నా ఆలోచన ప్రభుత్వ ఆలోచనకు మాకు మ్యాచ్ అవుతుంది. నిజంగా అసలు యాక్చువల్ గా పని చేయాలనుకున్న వాళ్ళకు ఇది మంచి ఉంది. రైట్, సో ఇది ఒక కోణం. ఇప్పటి వరకు ఏమేమి చేయించగలిగారు ఈ గ్రామంలో? సార్ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రామంలో అంతా ఎల్ఈడి లైట్లు చేయించినాం సార్. థర్డ్ వైర్ గురించి పిలిచినాం సార్ ఫస్ట్ లో, థర్డ్ వైర్ గురించి పిలిచి ఎక్కడ కూడా ఏ లైట్ కూడా పల్లె ప్రగతి కొంత ఫస్ట్ లో పల్లె ప్రగతి ముందే చేశాను సార్ నేను. అచ్చా, 30 డేస్ ప్రణాళిక ఉండే కదా, 30 డేస్ ప్రణాళిక కన్నా ముందు నేను చేశాను. నేను చేసిన తర్వాత అది థర్డ్ వైర్ విషయం మాకు ప్రభుత్వం కూడా
గుర్తించింది అందులో ఎలక్ట్రికల్ వాళ్ళకి గుర్తు చెప్పి కరెంట్ ఏ వాళ్ళకి చెప్పి చాలా ట్రాక్టర్ లాంటి తీసుకున్నారా తీసుకున్నాను సార్ మా గ్రామ స్థాయికి చిన్న ట్రాక్టర్ మంజూరైంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ కుటుంబాలు సుమారుగా 300 400 చిల్లర్ ఉన్నాయి సో ఓటింగ్ సిస్టం ఎంత ఉంటుంది అనుకోవచ్చు ఇక్కడ ఓటింగ్ సిస్టం 9000 ఉంటది సార్ 1000 ఉంటది అనుకోవచ్చు సో కాకపోతే ఏకగ్రీవం అవడం వల్ల చాలా సంతోషం చాలా ఈ ఏకగ్రీవ డబ్బులు వచ్చాయి సార్ ఇంకా రాలేదు సార్ అది వస్తది అంటూ మరి ఎప్పుడు వస్తాయి అన్నది కదా సార్ అది అంటే ప్రభుత్వ ఆలయ ఉంటాయి కదా సార్ అవునా వాళ్ళ ఆలోచన మరి సో రైట్ మీరు ఎంత మీరు డిగ్రీ అప్పుడు నేను బిఏ అయిపోయింది సార్ బిఏ అయిపోయింది సో ఒక బీజే అంటే ఒక గ్రాడ్యుయేట్ అంతే కదా మీరు వచ్చినాక ప్రజల ఒక మౌలిక స్థితిగతులు ఏ విధంగా మారు నేను మౌలిక స్థితిగతుల గురించి అంటే సార్ నేను నిర్మాణాత్మకమైన ఆలోచనతో పోతున్నాను సార్ ఎట్లా అంటే మొదటి ఫస్ట్ మా ఊర్లో మౌలికాలు వల్లే లేకుండే సార్ ఓకే ఒక్క కూడా లేకుండా నేను వచ్చిన తర్వాత 2500 మీటర్లు కట్టిన ఓకే ఇది ఓకే ఇదంతా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ సపోర్ట్ కాదు సార్ నా సొంత నిధులు పెట్టుకున్నాను పంచాయతీ నిధులు మాకు వచ్చిన నిధులను మేము కాపాడుకుంటూ ముందు వర్క్ చేపించుకుంటూ అది ఎంతనా కాదు ఏదన్నా అనుకున్న పని నెరవేరిందాక అది ఎంతనా కాదని అనుకుంటే చేసుకుంటూ పోయి మా వచ్చే నిధులు మరి అట్లయితే మరి సర్పంచ్ లాస్ అవుతాడు కదా ఏది మీకు మీకు వచ్చే గౌరవ వేతనంతో సరిపడదేమో అది సార్ అంటే ఒక ఒక మేము చూసుకుంటాం సార్ అంచనా చూసుకొని దానికి సరిపడినంత వరకు మేము చేసుకుంటే వెళ్తాం సార్ సో ఇప్పటికైతే ప్రతి దానిలో మీకు ఎంత అయితే బడ్జెట్ అంటే ఏవైతే వర్క్ చేశారో ఆ బడ్జెట్ కన్నా ఎక్కువ చేసి ఉండి ఉంటారు కానీ తక్కువ మళ్ళీ అచ్చుడు కూడా ఏమన్నా కొంత డిలే అవుతుంది సార్ ఇప్పుడు మనం చేయాలనుకున్నప్పుడు లాభ నష్టాల ఆలోచన చేస్తే ఇక మనం ముందుకెళ్ళలేము అక్కడ ఏ కూడా పనులు ఎలాంటి పనులు కూడా ముందు సాగాయి సార్ కావు అభివృద్ధి అనేది మనకు కనిపించదు ఓకే అంటే సరిపోయిన నిధులు ఇస్తే ఇంకింత ఎక్కువ చేసేవాళ్ళం మరి పోనీ సరిపోయిన నిధులు ఇస్తే ఇంకింత కాదు సార్ నా సొంత నిధులు పెట్టి చేస్తున్నాను సరిపోయిన నిధులు ఇస్తే ఇంకా చాలా సంతోషంగా చేసేవాళ్ళు అంటే ఇలా ప్రతి సర్పంచ్ కూడా అంతే కదా దాదాపు చాలా మంది కూడా వాళ్ళు సార్ ఈ టర్మ్ సర్పంచ్ ఈ టర్మ్ సర్పంచులు నాకు తెలిసి 90% యువకులు ఉన్నారు అందులో ఏ స్వార్థం లేకుండా ఇప్పుడు వాళ్ళ జీవనం అంటే రాజకీయ జీవనం ఇప్పట్లో ఉన్న స్టార్ట్ అయింది కనుక చిన్న వయసు వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ మనస్తత్వాలు అన్ని మంచి నిస్వార్థంగా ఉంటాయి చేయాలని తపన ఉంటది వాళ్ళు లాస్ అవుతుంది కదా సార్ చేయాలని తపన ఉంటది కానీ కాకపోతే దాదాపు పెండింగ్లు కూడా దాదాపు ఒక 1 ఇయర్ దాకా పెండింగ్ ఉండేసరికి లాస్ గారా లాస్ అవుతున్న విషయం కరెక్టే కానీ అది ఒక అనుభవం కిందనే తీసుకోవాలి సార్ ఎందుకంటే మనకు ప్రజలు ఒక సరే ఉన్న వాళ్ళంటే వేరు ఉన్న వాళ్ళంటే వేరు లేని వారి పరిస్థితి ఉన్న వాళ్ళ గురించి లేని వాళ్ళ గురించి అని కాకుండా ప్రజలు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఓకే ఒక గ్రామంలో మనల్ని ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడుతున్నామంటే దాన్ని మనం గుర్తించాలి ఫస్ట్ సో ఇలా మీలాగా ఒక ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ స్థాయిలో మరి నాకు అంటూ కనీసానికి ఒక 4 మండలాలు ఉన్నాయి 4 మండలాల్లో 40 ఒక్కొక్క మండలానికి ఒక 40 గ్రామాలు ఉన్నాయి అంటే దాదాపు కనీసానికి ఒక 150-200 గ్రామాలు ఉంటాయి నేను కూడా ఇట్లనే పనిచేయాలని ఎందుకు అనుకోవట్లేదు సరే అని చేయట్లేదు అని కూడా మనం అనుకోకూడదు చేస్తున్నారు సార్ అంటే మన ఇప్పుడు ఏం చేస్తాం సార్ మన దేశంలో జనాభా ఓకే అయితే మనకు అందరికీ కూడా ప్రాథమిక అవసరాలు తీర్చాలనుకుంటే మన బడ్జెట్ కానీ మనకున్న అంశాలు కానీ సరిపోవట్లేదు దాని విధంగా మనకి ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది మన ఇంత 150 కోట్ల జనాభాలో 140-150 కోట్ల జనాభాలో మన అందరికీ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది మనకు కొద్దిగా కరోనా వచ్చినప్పుడు మాస్కులతో సహా మనకు దొరకలేదు సో కరోనా సమయంలో మీ కుటుంబం చాలా నష్టపోయినట్టుంది కదా అవును సార్ దురదృష్టవశాత్తు కరోనా మమ్మల్ని బాగా అతల కుతుంది ఆ కుటుంబాన్ని ఓకే ఆర్థికంగా కూడా మా గ్రాండ్ మదర్ కూడా చనిపోతుంది ఓకే చాలా ఇబ్బంది ప్రాణ నష్టం జరిగింది తర్వాత కుటుంబంలో అందరికీ అడ్డకైనట్టు ఉంది నిజమేనా అవును సార్ అది కుటుంబంలో మేము 6 మంది ఉంటాం సార్ 6 పెద్ద మనిషి చనిపోయింది కళ్ళ చేసింది మాకు అందరికి మళ్ళీ మీరైతే క్యూర్ అయ్యారు మా బ్రదర్ కు వాళ్ళిద్దరికి కాకుండా మాకు అందరికి మిగతా అందరికి అయింది పాజిటివ్ గా వచ్చిపోయింది మేము నేను హోమ్ ఐసోలేషన్ లోనే మా మమ్మీ మా మదర్ మా గ్రాండ్ అందరు ఉన్నారు ఐసోలో దీన్ని మనం ఎట్లా పరిగణించుకోవాలి ఎందుకంటే ఈ రోజు విద్య వైద్యం చాలా దూరంగా ఉంది ప్రజలకు మీకు సుమారు ఎంత ఖర్చు వచ్చింది సుమారు అంత సార్ నేను నిజంగా నేను తడబడి భయపడి ప్రైవేట్ ఆసుపత్రులకు పోవడం వల్ల
అంటే ప్రాణ భయం సార్. అవును ఎవరికైనా ఉంటుంది. నేను కాపాడుకోవాలి మా ఊళ్ళో కానీ ఎంతైతే ఖర్చు కానీ నేను బాగానే ఖర్చు వచ్చింది సార్. మీలాగా ఒక సామాన్ ఉండి పెట్టుకోగలడా? మేము కూడా సామాన్యుల కింద వస్తాం. జస్ట్ లేదు సార్ అంటే నేను అనేది ఎందుకంటే సరే మీకు ఉన్నది అంటే సరే ఓ అరే ఎకరం ఉన్నా కానీ అందులోకి వెళ్ళి ఎంతో కొంత అమ్ముకుంటాం కానీ మొత్తం ఎకరం అంటే ఒక అరే ఎకరం లేని వాళ్ళు ఎట్లా పరిస్థితి? చాలా ఇబ్బంది సార్. చాలా అవసరం సార్. ఈసారి సెకండ్ వేవ్ లా పాజిటివ్ వచ్చిన కరోనా పేషెంట్లకు వాటర్ బాటిల్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేరు సార్. అంటే ఈ దాని మీద అవగాహన లోపం కూడా ఉన్నట్టుంది కదా. ఎక్స్‌పీరియన్స్ గా నాకు జరిగింది గనుక చెప్తున్నా ఎందుకంటే అంత భయం అది. సో అంటే దాని మీద అవగాహన లోపం కూడా ఏమన్నా కొంత లోపం ఉందా? అంటే మనకు ఇప్పుడు ప్రసార మార్గాల ద్వారా కావచ్చు ప్రజలకు ఎడ్యుకేట్ చేయడంలో అది కూడా కొంత విఫలమైంది. దాన్ని ఆపడము ప్రపంచ స్థాయి వ్యవస్థ ప్రపంచ స్థాయిలో కూడా దాని విషయం సార్. దాన్ని ఆపడము మనం చూస్తున్నాం ఎవరితో సాధ్యం కాలేకపోయింది. అది యథావేదిగా దాంతో సహజీవనం ఎందుకు అంటారు అంటే దాదాపు సరే మీరు అన్నటువంటి మీరు కాచిపెట్టు కాబట్టి 75 సంవత్సరాలు మీరు ఇప్పుడు మేడం రేపు 75వ ఇండిపెండెంట్ జరగబోతుంది. అయినాక కూడా ఇంకా మనం ఒక ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేకపోతే బడి అంటే ఏం తెలుసు ఏది విద్యా వ్యవస్థ కావచ్చు లేకపోతే వైద్య వ్యవస్థ కావచ్చు ఇంకా పేదవానికి దూరంగా ఉన్నది కదా అని. ఎందుకంటే డబ్బులు సపోజ్ ప్రైవేట్లోనేమో కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ పెడుతున్నారు పైగా మళ్ళీ గదే డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు కూడా ప్రైవేట్లో ఉంటున్నారు. అంటే ఈ వ్యవస్థను ఎట్లన్నా మార్చవలసిన అవసరం ఉందా లేదా? సార్ మార్చాల్సిన అవసరం అంటే ప్రభుత్వ విధానాలు కొద్దిగా నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేయడం వల్ల అందరికీ క్వాలిటీ పరమైన విద్య దొరకట్లేదు సార్. ఎస్ అంటే ఏదో ఒక సెక్టర్లో ఉండాలి. ఏదో ఒకటే సెక్టర్లో ఉండాలి. వైద్యం కూడా అట్లే కూడా అదే సార్. ఇప్పుడు మన దేశంలో ప్రైవేటీకరణ విద్య 90 నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే మేబీ 90 నుంచి మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నా తెలిసి ప్రైవేట్ సరస్వతి మందిర్ సార్ అది జైరాబాద్. అచ్చా మీరు మరి సరస్వతి మందిర్ అంటే వాళ్ళది కొంత అంటే వ్యవహార శైలి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. నాకు అక్కడ వ్యవహార శైలి అది నాకు జీవనం నేర్పింది. నా గ్రామం నాకు సంస్కృతి కాదు అందరినీ కలుపుకోవడం కడుపులో పెట్టుకోవడం నా కుటుంబ నేపథ్యం సార్. సో ఇంకోటి సరస్వతి శిశు మందిర్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో వెనుక పోయినాయి కదా. అఫ్కోర్స్ అది కూడా ఒక కారణమే నో డౌట్. అంటే ఆ పాఠశాలల ఉద్దేశం ఏంటంటే మనిషికి విద్య ఒకటే గొప్ప కాదు. ఎస్ అవును అవును అవును. మనిషికి పరిపూర్ణత ఆ రోజు ఊళ్ళో ఆ పాఠశాలలు ఇచ్చినాయి సార్ మాకు. మేము అక్కడ మాకు నేర్చుకున్నదే అది మాకు ఇప్పటికీ కూడా నైతిక విలువలతో పాటు పూర్తి స్థాయిలో సమాజం మీద ఒక అంకిత భావం మనిషి మనం ఇతర మనుషుల మీద మనకు ఎలాంటి అంటే మన స్ఫూర్తిపరమైన మనిషిని తయారు చేసిన. మీరు చదువుకున్నప్పుడు సార్లు అంతా దోతి కట్టుకుంటారు కదా ఆచారి మాతాజీ అని. ఓకే ఓకే వాళ్ళు దోతులు వాళ్ళు టీచర్ అంతే ఆచారి మాతాజీ అని పిలిచేవాళ్ళం. సో మరి మీ చదువు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు లేకపోతే లేని కుటుంబాలు ఉంటాయో వాళ్ళని గుర్తించి ఏమన్నా వాళ్ళకు యూనిట్స్ ఏమైనా ఇప్పించగలిగారా? ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినాయి ఒక 5-10 లక్షలు మరి ఇక్కడ 350 కుటుంబాలు అంటారు. ప్రతి సంవత్సరం కనీసానికి ఒక 6 నుంచి 8 లోన్లు రావాలి ఇక్కడ 5 లక్షల పై చిలుకు. కార్పొరేషన్ ద్వారా వచ్చేటి కార్పొరేషన్ సార్ 2 ఇయర్స్ నుంచి లేవు. ఎందుకు లేవు? వాటికి ఇంటర్వ్యూ రావడం అంటే కొన్ని మామూలు వాటికి అంటే 1 లాక్ లోపు వారికి ఇంటర్వ్యూస్ అయినాయి. ఏమో మరి మీరు రావడం వల్ల నేను కొత్త నేర్చుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే 5 లక్షల పైన ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి. బీసీ కూడా ఉంటాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆల్ అవి కొన్ని కార్పొరేషన్ లెవెల్ డైరెక్ట్ మాట్లాడుతున్నారు. అవి వచ్చేసరికి అవి కొద్దిగా లేట్ అటు డైరెక్ట్ వాళ్ళు కార్పొరేషన్ అంటేనే లేని కుటుంబాలు లేని కుటుంబాలకి ఇంటర్వ్యూ ఏంటి ఇక్కడ అంటే వాళ్ళు స్కిల్ సార్. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎలా అంటే నీకు డబ్బు బ్యాంక్ ఇస్తుంది నీకు ఇంత ఇస్తాను నువ్వు ఎలా తిరిగి కట్టగలవని అడగడం తప్ప ఇంటర్వ్యూ అది మనకి ఇప్పుడు లేకనే ఒకటి వస్తు వచ్చిన తర్వాత వాడు దాని మీద ఆధారపడి ఇది ఇస్తాడు. బ్యాంక్ కూడా సెలెక్టింగ్ లేదు బ్యాంకుల్లో సెలెక్షన్ ఉండదు. లేదు నా మాట నుండి కార్పొరేషన్ లోన్స్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి పలానే సరే నిరంజన్ అనే వ్యక్తికి ఒకటి అలర్ట్ చేశారనుకోండి ఇమీడియట్లీ అదే ఇయర్లో ఇవ్వాలి అంతే. అంతేకాని నువ్వు ఎట్లా కడతావు ఏది ఏం కథ అనేది ఈ అంతే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంది సబ్సిడీ రూపంలో ఇచ్చినప్పుడు అతనికి పూర్తిగా ఇచ్చినప్పుడే అవగాహన ఉంటుంది కానీ బ్యాంకు వాళ్ళు కొంత ష్యూరిటీ అని అంటున్నారు. ఇది నిజమేనా? అంటే
నిజంగా మీరు అన్నమాట కూడా ఒక రకంగా ఏమైందంటే ఎలాంటి షూరిటీ లేకుండా ఇవ్వాలి ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తే బాగుండు బాగుండు కాదు ఇవ్వాలి అంతే బ్యాంక్ వాళ్ళతో అంటాలకినే నిరుపేదోడు బ్యాంక్ వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకునే స్టైల్ లేదు రైట్ కాబట్టి సో ప్రభుత్వం వాళ్ళు కూడా దీనికి అంటే ఆల్టర్నేట్ గా ఇంకేమన్నా చేయాల్సిన అవసరం ఉంది బ్యాంక్ వాళ్ళని నమ్ముకుంటే మాత్రం మోసపోయినట్టే దాదాపు నో డౌట్ ఎట్ ఆల్ అందరికి అందుతాయని గ్యారెంటీ లేదు అందరికి ప్రతిఫలాలు అందరికి అందుతాయని మాత్రం దాదాపు అంటే ప్రతి ఇప్పుడు నేను అన్నాను ప్రతి సంవత్సరం 1000 కోట్ల బడ్జెట్ పెడతాను అందులో మన జిల్లా వాట ఎంత మన మండల వాట ఎంత మన గ్రామ వాట ఎంత ఉంటుంది అవును సార్ ఆ వాట ప్రకారంగా ఇక్కడ కనీసానికి 6 లోన్లు ప్రతి సంవత్సరం రావాలి సో జయశ్రీ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే మీ యొక్క పాలక వర్గం ఆధ్వర్యంలో కనీసానికి 6 5 30 నుంచి 40 లోన్లు రావాలి అంటే మిమ్మల్ని ఏకగ్రీవం చేసినందుకు మేము వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ మేము వచ్చిన టైంలోనే ఒక ఇంటర్వ్యూ అయిపోయింది ఓకే ఇప్పుడు కాస్త అడగండి లేదు మిమ్మల్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఎందుకంటే మేడం గారికి చాలా ట్రైనింగ్లు చాలా చెప్పారు సార్ మొత్తం సర్పంచ్ లెవెల్ సర్పంచ్ అవునా కదా తీసుకెళ్ళిన ఓకే అప్పుడు మన ఊరు మామపండ్లిక గ్రామస్థితి చెప్పారు సర్పంచ్ల మీద చట్టం పట్టుకొచ్చారు లేదా మేము చర్య తీసుకుంటాం అంటున్నారు ఇంకొకటి నాకు ఏంటంటే 29 శాఖల అధికారులు ప్రతి గ్రామ సభకు రావాలి వచ్చారా ఎప్పుడన్నా ఏ గ్రామ సభకు అన్న ఒక 2 3 అంటే సార్ మొత్తం 29 శాఖల వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ హోల్ డిపార్ట్మెంట్స్ అంటే చట్టంలో రాసిందని చెప్తున్నా అడుగుతున్నాను ఇక్కడ అంటే ఆ స్థాయిలో మేము ఎంత అయితే ప్రయత్నం చేస్తున్నామో అంతవరకు పిలిపించుకుంటున్నాం సార్ లేదు ఇప్పుడు లేదు అంటే లేదు మీ పైన కూడా సార్ సెక్రటరీ కదా అంటే సరే పర్వాలేదు మీ పైన కూడా ఉంది తప్పకుండా మీ ఏజెండా వాళ్ళకి పంపండి పంపిస్తాను రిసీవ్డ్ కాపీ మీ దగ్గర ఉంది అనుకోండి వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే నేను అన్నటువంటి పూర్తి స్థాయిలు వస్తాయి యూనియన్ గవర్నమెంట్ నుంచి పైగా ఇంకోటి ఇందాక మనం ఆడుకున్నది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్దే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క 10 లోన్లు ఉంటాయి అంటే ఆ 29 శాఖల వాళ్ళు వస్తేనే ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తే కనీసానికి ఒక ఏది ఈ సంవత్సర కాలం అంటే మీరు దిగిపోయేసరికి 50 లోన్లు సో అంటే వీళ్ళు మీ పాలక వర్గంలో కాలంలో వచ్చినాయా అని ఊరంతా సంబరపడాలి పైచిలకు ఒక 5 లక్షల పైచిలకు లోన్ ప్రతి కుటుంబానికి ఒకవేళ వాళ్ళు ఇంకేమైనా అడిగితే ఇంకొక విధానం కూడా ఉన్నది అది కూడా ఇప్పుడు లైవ్లో మీకు చెప్తాను అసలు మా గ్రామ వాట ఎంత అడగండి పర్వాలేదు అసలు మా గ్రామ వాట ఎంత అడగండి మీ డిపో గారు కావచ్చు లేకపోతే కలెక్టర్ గారు కూడా అంటే ఈ అసలు ఏ మొత్తం కార్పొరేషన్ ద్వారా కావచ్చు లేదంటే ఈ గ్రామానికి కేటాయించిన బడ్జెట్లో మొత్తం మీద ఎంతైతే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టారో అంతలో మా జిల్లా వాట ఎంత మా మండల వాట ఎంత మా గ్రామ వాట ఎంత వాట కావాలి మాకు ఇప్పుడు నిరంజన్ రెడ్డి 2 3 సార్లు పోతే ఏందా ఆయన అడుగుతాడు సపరేకో 4 ఏమన్నాడు కాదు మా వాట ఎంత ఇప్పుడు మీరేంది మాకు 4 ఇచ్చేది మా వాట ఎంతో చెప్తే సపరేక 10 వస్తాయి కదా అవునా కదా సో ఇది కూడా కొంత ఎందుకంటే ఏకగ్రీవం చేశారన్నారు కాబట్టి అది కూడా కొంత బ్యాకప్ ఉంది కొంత అనుభవం ఉంది కాబట్టి సో ఇది మీరు మీరు ఫాలో చేయండి మీరు ఈ గ్రామానికి ఒక 20 లక్షలు పెట్టి ఎంతైతే చేయించారో ఒక 50 మందికి కూడా వస్తే కూడా అంతే తుర్తుంటుంది అవును సార్ అంటే వ్యక్తిగత సహాయం చాలా గొప్ప సార్ అంటే మన గ్రామానికి మనం ఎన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించినా కానీ రైట్ వ్యక్తిగత సహాయం అనేది చాలా గొప్పది అది మళ్ళా ఇంకోటి మీకే కాదు మీ పార్టీకి వస్తుంది సరే మీది ఏ పార్టీ నాకు సంబంధం లేదు ఇక్కడ పార్టీతో సంబంధం లేదు మనం ఉన్నప్పుడు మనం చేసింది మాత్రమే గుర్తుండిపోతుంది ఆ పార్టీలో ఉండి నాకు చేసిండు అని గుర్తుండదు ఫలానా సార్ వచ్చిండు నాకు చేసిపోయిండు ఫలానా మనిషి వచ్చినప్పుడు నాకు చేసిపోయిండు అదే అదే మీ పార్టీ గుర్తింపు వస్తుంది మీ అంటే మీ వార్డు నెంబర్ కాంచెలు మొదలు పెడితే మీ ఎంపీ దాకా సో అందరికి కూడా ఈ గుర్తింపు వస్తుంది కాస్త మీరు ఎంబడి పడండి గుర్తింపు అనేది మనతోనే పార్టీకి వస్తుంది సార్ విలేజ్ లో గ్రౌండ్ లెవెల్ అవును టీఆర్ఎస్ పార్టీలో మేము లేకుంటే సార్ ఓకే మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం పర్వాలేదు అడగలేదు యునానిమస్ గా అయినప్పటికీ తర్వాత గ్రామంలో పెద్ద మనుషులు అందరు కలిసి సో గ్రామానికి నిధులు వస్తాయి అభివృద్ధి చెందుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి మీటింగ్ పెట్టి మొత్తం గ్రామం అంతా కాంగ్రెస్ వాళ్ళం అందరం పోయి టీఆర్ఎస్ లో కలవడం జరిగింది కలిసి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు మనుషులు అక్కడ ఇవ్వలేకపోయాను అక్కడ వెళ్ళిపోయాను మాకు బాధ్యతగా ఓకే మీరు ఉండవలసింది తప్పదు కదా అంతే మేము అందులో ఉంటున్నాం మాకు కూడా కేసీఆర్ విధానాలు నచ్చుతున్నాయి మేము కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉంది ఏమన్నా ఉద్యమంలో మా పాత్ర ఉంది సార్ నేను అప్పుడు విద్యార్థి యువజన సంఘ ఎన్ఎస్వి మా మండల అధ్యక్షులుగా పనిచేసినాం సార్ ఓకే తెలంగాణ కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు మనకు అవపడుతుందా సార్ అంటే అవపడుతుందంటే ఇచ్చిన 5 6 సంవత్సరాలనే టక్కుమని కావాలంటే అది కాదు మనం అనుకునే విధానం కాదు
కాస్త మీకు మీరు చూడండి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజల్లో ఎమోషనల్ గా మొత్తం మీద లోన్ అయ్యి అంటే ఏది అంటే భ్రమపడ్డారా అట్లెందుకు అనుకోవచ్చు సార్ మనం సో అంటే ఎందుకంటే తెలంగాణ వచ్చినటువంటి మరుసటి రోజు మొత్తం మీద ఏ మీరు అంటే డెవలప్మెంట్ అయిపోయినా అంటే ఆలోచన తప్పు సార్ ఇప్పుడు మనం ఏదైనా అంటే ఒక 60 70 సంవత్సరాలు మనం ఆంధ్రాలో పరిపాలన ఉన్నాం ఆంధ్రాలో పరిపాలన ఉన్నాం ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాం తెలంగాణ ఎక్కడ ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక గౌరవ ముఖ్యమంత్రి లేదంటే ఏది సరే ఇప్పుడు మంత్రి ఉన్నంత మాత్రాన కాదు కదా ఇప్పుడు అంటే ఏంది సపోజ్ మీడియా ప్రింట్ మీడియా అన్ని వాళ్ళే తర్వాత చేసే ఏదంటే గుత్తాధిపత్యులు కావచ్చు లేకపోతే ఏది కావచ్చు ఏ కంట్రాక్ట్ అయినా కానీ మళ్ళీ వాళ్ళే ఈ విధానం సార్ ఇది ఆధిపత్య ధోరణి అంటాం దీన్ని ఈ ఆధిపత్య ధోరణి పోవాల్సిన అవసరం ఉందా పోవాల్సిన అవసరము అంటే ఉంది కానీ ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు మన రాష్ట్రంలో ఆధిపత్య ధోరణి పోవాలని మనం ఎలగొడితే వాళ్ళు వెళ్ళి కర్ణాటకలో కూడా చేస్తారు సార్ టాలెంట్ సార్ వాళ్ళ నైపుణ్యత వాళ్ళ స్కిల్స్ వాళ్ళు చేసే విధానము తెలంగాణలో లేరా తెలంగాణలో మనం కూడా వేరే రాష్ట్రంలో వ్యాపారాలు ఉద్యోగాలు మనం కూడా చేస్తున్నాం కానీ ఇక్కడ కూడా గుర్తించే బాగుండేదేమో చేయండి సార్ అంటే ఇప్పుడు నేనేమంటున్నా సార్ మీ మీ గ్రామంలో ఏమైనా కవులు కళాకారులు ఉన్నారా అట్లాంటి వాళ్ళు కవులు కళాకారులు అనేది మా ఊళ్ళో అంత లేదు సార్ తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నా ఇక్కడ ఇక్కడ చనిపోయిన వాళ్ళరా మా పక్క ప్రాంతంలో మా పక్క విలేజ్ లో విశాంత్ రెడ్డి గారు చనిపోయారు సార్ దూర బంధువు సో అంటే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను కొంత గుర్తిస్తే ఇంకా బాగుంటుంది అనుకోవచ్చా అదైతే కంపల్సరీ సార్ అది మస్ట్ వాళ్ళని మర్చిపోవడం ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు విఫలమైనందువల్లనే ఇంకొకటి ఏంటంటే మనం మనం ఒక్క ఒక్క సైడ్ మాత్రమే పోతున్నాం అనుకోవచ్చా 100% సార్ అంటే సార్ నేను ఒకటిసారి చెప్తున్నా సార్ ఒక సైడ్ పోతున్నాం అనే విధానం ఆలోచన కన్నా ఒక నిర్దిష్ట విధానంలో పోతున్నాం అని కూడా ఆలోచించవచ్చు సార్ ఇప్పుడు మీకు చెప్తాను సార్ ఇప్పుడు కాళేశ్వరం అని అంటున్నాం మనం ప్రాజెక్ట్ ప్రతి గ్రామానికి రెండు పంటలు పండే అవకాశం ఉంది ఇక్కడ కెనాల్ ద్వారా ఇప్పుడు మాకు సంగమేశ్వర అండ్ బసవేశ్వర రెండు కెనాల్స్ తీసుకొస్తాం అంటున్నారు ఆల్రెడీ మొన్న శంకుస్థాపన కూడా మా మంత్రి హరీశ్రావు గారు చేశారు ఇక్కడ ఏ పంటలు పండుతాయి ప్రధానంగా మాకు చెరుకు అల్లము ఆలుగడ్డ పత్తి సో మరి మీరు పంట అమ్ముకోవడానికి తగిన అంటే ప్లేస్ ఉందా మీకు అదే ఐకేపీ సెంటర్ ఏమంటారు కదా పంట అమ్ముకోవడానికి ప్రభుత్వ పరంగా అంటే మీరు ధాన్యము కొనుగోలు అవి ఉన్నాయి సార్ ఇక్కడ ఇప్పుడు రైతు వేదికల వల్ల కట్టారు దానితో కూడా అవి కూడా ముంగిలమ్మ మండలంలో అక్కడ తీసుకుంటున్నారు అవి ఉన్నాయి సార్ సో తర్వాత ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కావచ్చు మూడేకాల భూమి కావచ్చు పంచ సందర్భాలు ఉన్నాయా ఇంకా ఏం లేవు సార్ అలాంటివి మరి ఇలాంటివి కూడా రావాలి కదా సవాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది సార్ అంటే ప్రభుత్వ విధానం మీ ప్రకారంగా సర్పంచ్ అయితే నేను ఇది చేద్దాం అనుకున్నారు కదా ఎంత సక్సెస్ అయ్యారు మీరు సార్ సక్సెస్ అంటే వందలో నేను మొత్తం సక్సెస్ అయినామని అయితే తెలియ చెప్పలేము సార్ ఎందుకంటే చేసుకుంటూ పోతున్నాం ఇంకా మాకు ఒక 2-3 సంవత్సరాలు టైం ఉంది సో గ్రామంలో ఇప్పుడు ఆల్రెడీ చాలా బ్రహ్మాండంగా ఉంది కదా గ్రామ మీ ఇది మీ ఓన్ నిర్ణయం అంటే ప్రభుత్వం లేదు అంటే రాంగులు వేయడం కావచ్చు స్ట్రక్చరు రంగులు దానిలో ఉన్న ఇంటర్నల్ గ్రామాల్లో ఒకటి ఉన్నట్టు ఉన్నది కదా ఇంకొంత ప్రచార లోపం వల్ల కొంత వెనకబడరా అవును సార్ నా నేను చేసిన పనికి అధికారులు గుర్తించలేదు మండల స్థాయిలో అధికారులు దాన్ని తీసుకెళ్ళలేదు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళకపోవడం వల్ల నేను పిడి గారు రావడం వల్లనే మళ్ళీ పదిలో ఒకటి అయింది వాళ్ళు వచ్చి ఇక్కడ డ్రోన్ ద్వారా వాళ్ళు సొంత చిత్రీకరణ చేసి తీసుకుపోవడం వల్లనే తెలిసింది కానీ కొద్దిగా మా మండలం చాలా మారుమూలమైంది అంటే రాష్ట్రంలో కర్ణాటకకు మహారాష్ట్రకు సంబంధం ఇక్కడ ఎన్ని భాషలు మాట్లాడతారు అన్ని భాషలు మాట్లాడతారు సార్ 4 భాషలు మాట్లాడతారు మరాఠీ తెలుగు కన్నడ అన్ని మాట్లాడతారు అంతేనా సో ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా 75 సంవత్సరాలు అయింది మా దేశానికి ఇండిపెండెంట్ వచ్చి అసలు ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ కావాలి మనం ఇంకెప్పుడు డెవలప్ అవుతాం అనుకోవచ్చు ఎందుకంటే 2-3 తరాలు పోయినాయి సార్ డెవలప్ కాలేమని ఎట్లా అనుకుంటున్నాం డెవలప్ నాకు తెలిసి అయితేనే ఉంటుంది అంటే 75 సంవత్సరాలు అవుతారా సార్ అంటే 70 సంవత్సరాల నుంచి డెవలప్ కావాలంటే నాయకులలో మార్పు రావాల్సిన అవసరం ఉందా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలా 100% తీసుకోవాలి సార్ ఇప్పుడు ఒకప్పుడు నాయకులు ఎట్లా అంటే పబ్లిక్లో నుంచి ఊడుతున్నాయి సార్ ఇప్పుడు లేరు అట్లా పైసల నుంచి ఊడుతాను ఇప్పుడు
పైసల నుంచి పోతారు ఎవరు ఏం పేతున్నారు ఎవరు ఏం లేదు చెప్తున్నాను సార్ అవును 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 అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫలానా మనిషి అయితే బాగుండని నన్ను ఏకగ్రీవం చేసింది నైతిక విలువలు అనేది ఉండవలసిన అవసరం నా దగ్గర ఆ రోజు ఒక్క రూపాయి లేవు నన్ను ఎంచుకున్నారు మాకు పని చేస్తాడు అలాంటి వాళ్ళు ఒకప్పుడు పరిణామం అట్లా వాళ్ళలో కూడా రావాలి అలాంటి వాళ్ళు ఉంటుండే చట్టసభ రేపు రాబో కాలంలో చట్టసభలో కూడా మేము గెలిచినటువంటి ఎమ్మెల్యే వచ్చినాము మీ గ్రామంలో ఏం పని ఉండదో చెప్పండి అని ఇండివిజువల్ గా రావాల్సిన అవసరం ఉందా ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే వస్తే ఆయన వెనక ఏదో మీద 100 కార్లు వస్తాయి ఎందుకు అతనే అర్థం కాదు అసలు ఆ ఎమ్మెల్యేతో పనులే ఆయన ఇమిడే తిరుగుతుంటారా వదులుకోరు అట్లా ఉంటది సార్ సో మరి ఇక్కడికి వచ్చారనుకోండి ఇక్కడ ఇక్కడ మీరు స్వేచ్ఛగా మాట్లాడలేరు కదా ప్రజలు కూడా అంటే ఏది ఇది వాడవాడ తిరిగి ప్రజలకు సమస్యలు అడుచుకుంటే ఇంకా బాగుంటుంది మా ఎమ్మెల్యే గారు మాకు బాగానే సహకరిస్తారు ఎవరు మీ ఎమ్మెల్యే గారు మాణిక్రావు గారు సో చాలా అచ్చా ఎన్నిసార్లు వచ్చారు మా గ్రామానికి ఎన్నిసార్లు వచ్చారు గ్రామానికి ఆయన వస్తూనే ఉంటారు సార్ సో ఇదండి నిరంజన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఇట్లా జరిగింది ఇంకా జరిగినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు లేకపోతే అటు కార్పొరేషన్ ద్వారా కావచ్చు రావాల్సినవి మాత్రం చాలానే ఉన్నాయి 75 సంవత్సరాలు అవుతుంది ఎట్లా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక 10 సంవత్సరాల కాలంలోనే దేశం పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలి ఇక్కడ రాజకీయంగా ఎట్లా ఉందో అటు బ్యూరోక్రాట్స్ కూడా అట్లే ఉన్నది ఎందుకంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతున్నాం బడ్జెట్ కింద స్థాయి దగ్గర రావట్లేదు చట్టసభల్లో కూడా నెక్స్ట్ సారి బడ్జెట్ ఎంతైతే పెట్టబోతారో ఈ అంటే క్రితం బడ్జెట్ మీద ఎక్సర్సైజ్ మాత్రం జరగాలి అంటే దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాము ఎంత మిగిలి ఉందని కూడా చెప్పవలసిన అవసరం ఉంది రాబో కాలంలో అట్లా జరగాలని ఈ గ్రామానికి కూడా ఎంతైతే నిధుల కేటాయింపు కావాలో అంత కేటాయింపు చేసుకొని గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం వాళ్ళ యొక్క ఎంపీ నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క వార్డు నెంబర్ దాకా అందరి ప్రాతినిధ్యంతో గ్రామ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం చూస్తున్నాం నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం మరింత జిల్లా అధికారులు గుర్తించారు